All right, down. My 21 take 2. Action. ఏమంటివి రెండు లారీలు జనాలు తీసుకెళ్ళి నరికేయండి. శివ 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 ఎవడే శివ? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిన్న కాక మొన్న వచ్చాడు, బుల్లెట్ దిగిందా లేదా? తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 99 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. ఏం రహీం భాయ్? అరే మూర్తి భాయ్ నమస్తే. నమస్తే భాయ్. ఏంటి ఎక్కడికెళ్తున్నారు? నమాజ్కెళ్తున్నా భాయ్. ఏంటి భాయ్ కొత్త బండి కొన్నారా? అవును భాయ్. ఎంత భాయ్? 120,000 అండి. అబ్బే 120,000? మనకి చిన్న చిన్న బళ్ళు పనిచేయవు భాయ్, అన్ని పెద్ద పెద్ద బళ్ళే కావాలి భాయ్ మాకు. సలాం రహీం భాయ్. సంజయ్. వాలేకుమ్ సలాం. క్యా హాల్ హై సంజయ్? क्या हुआ, परेशान दिख रहे? कुछ कुछ नहीं रहीम भाई, इस सारे के डबल अरेंज कर ले दो, नेक्स्ट मंथ कल तीस को गलता रहा। कोई बात नहीं संजय, नू पैदा हीरोइन तरह तीस कुंटा ले। थैंक यू भाई, कल सर। ठीक है ठीक है। रहीम भाई, ये लंट वाला मेरे अंकरे चेस्ट ना रू। पोनी एंड मूर्ति भाई। ये एंड भाई पोनी चेदे। चदुबु संज्ञा लेनी। ये लंट सन्नासुले। सिनेमा सिनेमा अंतिरुतर। लाइफ लो कष्टपड़ वेस्ट फेलोस। छोड़ दो ना मूर्ति भाई, क्या करना है क्यों, छोड़ दो। अदे ना कुड़कुन चोड़ांडे, बागा चदुकुनी यूके लो सॉफ्टवेयर जॉब चेस्तुन्नाडु। अब्बेबे इलांटी विषयाल मीरु चाला गट्टिगा उंडाल रहीम भाई, पगलू रात्रि लेकुंडा उत्ति बेवस्ला तिरुतारन्नाडु। एंत बेवस्कलंटे परम बेवस्कलन्न। एक्सक्यूज मी सर, మీ అబ్బాయి ప్రతిరోజు ఎన్ని గంటలకు లేస్తాడన్నారు? 9 గంటలకి. ఏ, ఒక సినిమా చేసేవాడు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తాడో తెలుసా సార్? 3 గంటలకి. ఎన్ని కష్టాలున్నా లేచి మొహం మీద చిరునవ్వుతో జీవితంలో ఏదో సాధించాలని చెప్పి సెట్కెళ్తాడు సార్. అక్కడ ప్రాణం పెట్టి రాసుకునే ఒక రైటర్, ఎంత కష్టమైనా ఒక సినిమా తీయాలని ఒక డైరెక్టర్, నవరసాలు పండించగలిగిన యాక్టర్స్, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న ఒక కెమెరామెన్, తన ఆస్తినంతా అమ్ముకుని అప్పుల పాలైన ఒక మంచి సినిమా తీస్తే చాలనుకున్న ఒక ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, డబ్బింగ్, ప్రొడక్షన్, మేకప్, కాస్ట్యూమ్, జూనియర్ ఆర్టిస్ట్, లైట్మెన్, కేవలం ఒక చిన్న సినిమాకు కూడా 100 మందికి పైగా టెక్నీషియన్లు పనిచేస్తారు సార్. అలాంటిది ఈ ప్రపంచంలో ఉన్న సినిమాలన్నిటికీ 2 కోట్ల మంది టెక్నీషియన్లు పనిచేస్తారు. అసలు ఇంతమంది టెక్నీషియన్స్తో ఇంత పెద్ద నెట్వర్క్తో పనిచేసే ఏకైక కంపెనీ దట్ సినిమా. ఇంతమంది ఒక క్షణం తీరిక లేకుండా సెట్లో వీళ్ళు పడే కష్టంతో గొప్ప గొప్ప జాబులు చేసుకోవచ్చు సార్. అంతవరకు ఎందుకు సార్? మీరన్నట్టే గొప్ప గొప్ప చదువులు చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలను సైతం మానేసి కేవలం సినిమా అంటే ఒక చిన్న ఇష్టంతో ఇంటి దగ్గర అమ్మ నాన్న పిల్లం బిడ్డల్ని కూడా వదిలేసి రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేకుండా తిండికి కూడా కష్టంగా ఉన్న ఎన్నో కష్టాలు పడుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అంత పెద్ద వరల్డ్ సినిమాలో పనిచేసినా ఇంత కష్టపడ్డా మీకు మాత్రం ఇంకా చులకనే సార్. ఉండటానికి ఇల్లు ఎవరు, పెళ్లి చేసుకోవడానికి పిల్లని ఎవరు, కానీ మేము చేసే ఆడియో ఫంక్షన్ల పాస్ల కోసం టికెట్ల కోసం లైన్లు మాత్రం కడతారు. అసలు ఇంకా పచ్చిగా చెప్పాలంటే నువ్వు టీవీ ముందు నీ కొడుకు సొల్లు కాచుకుంటూ గర్ల్ ఫ్రెండ్తో థియేటర్లో చూసేది మా సినిమానేరా? మీ వయసు ఎంత ఉంటుంది సార్? 60. ఆ కళ్ళతో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి, జంధ్యాల, దాసరి ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప సినిమా వాళ్ళని చూస్తూ పెరుగుంటారు కదా, అయినా మేమంటే ఎందుకు సార్ అంత చులకన? అసలు మా ముందు మీరెంత, మీ కొడుకెంత? ఎక్కువగా మాట్లాడుంటే క్షమించండి సార్.